हाय अंडी अंजलि ऑल इन वन चैनल की स्वागत नेनु मी कुसुमा अंजलि प्लीज सब्सक्राइब मई चैनल अधिक बरव तग्गे ग्रीन काफी एला तैयार चेसुकोवालो दाने योक्क उपयोगालेंटो तेलुसुकुंदाम। ग्रीन काफी गिंजलनु मोक्कल नुंडि शेखरिंचिन तर्वात आ काफी गिंजल्लो उंडे तेम पोये वरकु बागा एंडबेडतारु। एंडिन काफी गिंजलनु बागा रोस्ट चेस्तारु। अला रोस्ट चेसे प्रोसेस लो अंदुलो उंडे मंची अंता पोतुंदि। मंची अंटे अंदुलो उंडे यांटीआक्सिडेंट्स तोलगिपोयि ओक केफिन मात्रमे मिगुलुतुंदि। अलांटि काफीनि नित्यं अंदरू तागुतारु। అది లేకపోతే చలాకీగా పని చేయలేరు। అలా అలవాటు పడిన వారు రోజుకి రెండు సార్లు తాగేవారు ఒకసారి తాగండి। అలా నెమ్మదిగా తగ్గించి గ్రీన్ కాఫీ అలవాటు చేసుకోండి। హెల్తీగా ఉండండి। నార్మల్ కాఫీ తాగడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి। గుండె వేగం పెరుగుతుంది। నిద్రలేమి సమస్య వస్తుంది। కడుపులో మంట అల్సర్లు వంటి గ్యాస్ సమస్యలు పెరుగుతాయి। బరువు పెరుగుతారు। షుగర్ బీపీలు బాగా పెరుగుతాయి। ఈ కాఫీలో ఉండే కెఫిన్ వల్ల తాగిన వెంటనే చాలా ఎనర్జీ వస్తుంది। యాక్టివగా ఉంటారు। కానీ అతివేగం అనారోగ్యానికి హానికరం। అలాగే గుండె వేగంగా కొట్టుకుంటే గుండె జబ్బులు వస్తాయి। నెమ్మదిగా కాఫీని వాడడం తగ్గించడానికి ప్రయత్నించండి। గ్రీన్ కాఫీని తాగండి। ఇప్పుడు గ్రీన్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। అలా తయారు చేసుకుంటూ గ్రీన్ కాఫీ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం। 25 గ్రాముల కాఫీ గింజల్లో 300 ml వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం। ముందుగా 25 గ్రాముల కాఫీ గింజలను రెండు సార్లు శుభ్రం చేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి। నేను ఆల్్రెడీ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నానండి। ప్రాసెస్ మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను। ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్నామండి। శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో 300 ml వాటర్ పోసుకోవాలి। ఇలా వాటర్ పోసిన తర్వాత రాత్రంతా అలానే ఉంచేయాలి। నానిపోయినియండి। గింజలు చూసారా సైజ్ కొంచెం ఇంక్రీజ్ అయ్యింది। కలర్ కూడా మారింది। ఇని పాన్ లో పోసుకొని ఒక 15 నిమిషాలు చిన్న మంట మీద మరిగించుకోవాలి। నానిన తర్వాత గింజలు ఇలా అవుతాయండి। ఇవి చాలా గట్టిగా ఉంటాయి। ఇవి పౌడర్ చేయడానికి కష్టం। ఇలా మూత పెట్టుకొని 15 నిమిషాలు మరిగించుకోవాలండి। ఇందులోనే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు। ఇలా ఎక్కువ మొత్తంలో కాఫీ గింజలను తీసుకొని పౌడర్ చేసుకొని రోజుకు ఒక స్పూను వాటర్ లో కలిపి కషాయంలా కాచుకొని కూడా తాగొచ్చండి। ఈ గింజలను ఇంట్లో పౌడర్ చేసుకోవడం చాలా కష్టమండి। ఎక్కువ మొత్తంలో తీసుకొని మిల్లులో పౌడర్ చేసుకోవాలండి। మరిపోయిన ఈ కాఫీని వడకట్టానండి। వడకట్టిన తర్వాత ఇందులో తేనె గాని పటిక బల్లం గాని వేసుకొని తాగొచ్చు। ఇప్పుడు వాడుకునే విధానం తెలుసుకుందాం। రోజుకు 3 సార్లు భోజనానికి ముందు తాగాలి। ఇలా నెల రోజులు తప్పకుండా వాడాలి। అలా తాగితే నెల రోజుల్లో 15 కేజీలు గ్యారెంటీగా బరువు తగ్గుతారు। దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామండి। గ్రీన్ టీ ఎంత మంచిదో గ్రీన్ కాఫీ కూడా అంతకంటే మంచిది। అధిక బరువును తగ్గిస్తుంది। శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తుంది। తరచుగా తినాలి అనే కోరికను తగ్గిస్తుంది। దానివల్ల అధిక బరువు తగ్గుతారు। షుగర్ బీపీలు కంట్రోల్ లో ఉంటాయి। శరీరంలో ఉండే చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది। దానివల్ల గుండె వ్యాధులు తగ్గుతాయి। చర్మం పొడిబారకుండా చేస్తుంది। జుట్టు పెరుగుదలను సహాయం చేస్తుంది। అంతేనండి ఎంతో ఆరోగ్యకరమైన గ్రీన్ కాఫీ రెడీ। మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।
లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు మరో వీడియోతో కలుసుకుందాం.